బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరులో తెలుగు వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో వ్యాపారస్తులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట వాణిజ్య విభాగం అధ్యక్షులు డోండి రాకేష్, కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ వ్యాపారస్తులతో మాట్లాడారు. జగన్ రెడ్డి ప్రభుత్వం వల్ల వ్యాపారస్తులకు కలిగిన సమస్యలు తెలుసుకుని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తీసుకునే చర్యల గురించి వారికి వివరించారు. వ్యాపారస్తులకు పలు హామీలు ఇచ్చారు. తమ సమస్యలపైన నారా లోకేష్ కి ఉన్న అవగాహనను చూసిన వ్యాపారస్తులందరూ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యలను విని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. విలేకరులకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వ్యాపారస్తుల, విలేకరుల పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని లోకేష్ అభయహస్తమిచ్చారు. ప్రపంచాన్ని 2020లో కోవిడ్ వచ్చింది. ఆ కరోనా వైరస్ కి ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అందరూ హాయిగా తిరుగుతున్నాం, ఇబ్బంది లేదు. కానీ దాని ముందల 2019లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక వైరస్, దాని పేరే జగనోరా వైరస్. ఈ జగనోరా వైరస్ ఏ ఒక్క వ్యవస్థ బాగుపడుతుందంటే ఆ వ్యవస్థ మీద పడుతుంది. నేను అనుకున్నా కొంతమందన బాగుపడి ఉంటారు ఈ ప్రభుత్వం వల్ల అని. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కులం, మతం, ప్రాంతం అతీతంగా కరోనా వైరస్ ఎట్లయితే అందరిని ఇబ్బంది పెట్టిందో అలానే ఈ రోజు జగనోరా వైరస్ ప్రజల్ని పీడిస్తుంది, ఇబ్బంది పెడుతుంది. బాబు గారు పదే పదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవారు. దాంట్లో ప్రధానంగా తరతరాలుగా మీరు వ్యాపారస్తులు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు, మీకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండి ఇట్లా ముక్కు పిండి చెత్త పన్ను వసూలు చేసిన రోజుల్లో బోర్డు ట్యాక్స్లు ఎప్పుడు పెంచలేదు, ప్రొఫెషనల్ ట్యాక్స్ పెంచలేదు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఏనాడు తీసుకురాలేదు. ఇప్పుడు ఏకంగా అన్ని పనులు పెంచేసారు. ఆంధ్ర రాష్ట్రంలో క్రాప్ హాలిడే, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ హాలిడే వచ్చాయి. ఇట్లనే గాని జగనోరా వైరస్ వెళ్తే బిజినెస్ హాలిడే కూడా తొందరలో పారిశ్రామికవేత్తలు ప్రకటించారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక యువకుడుగా పక్క రాష్ట్రాలు చూసి ఈరోజు అసూయ పడుతున్నా. అరే ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే అన్ని రంగాల్లో నంబర్ వన్, ఏంటి ఈరోజు మనం తలదించుకుని మనం పక్క రాష్ట్రాలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బాధ, ఆ ఆవేదన్నే నన్ను యువగలం పాదయాత్ర. మన అందరిలో చైతన్యం రావాలండి. మనందరం కలిసికట్టుగా పోరాడి ఈ జగనోరా వైరస్ కి వ్యాక్సిన్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. మీతో పాటు నేను బాధితుడిని. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.